21వ కీర్తన చదువుదాం రండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. రక్షణ అనే మాటకు అర్థం డిఫరెంట్ ఇంగ్లీష్ వెర్షన్స్లో రాయబడింది ఏమిటంటే విక్టరీ. ఏమిటది? విజయము. రాజు నీవు అనుగ్రహించిన విజయమును బట్టి బహుగా సంతోషిస్తున్నాడు, బహుగా ఆనందిస్తున్నాడు, నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. దావీదు యొక్క బలమునకు కారణం ఎవరు? దేవుడే. యెహోవా ఏమన్నాడు? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. యెహోవాయే దావీదునకు బలము, యెహోవాయే దావీదునకు ఆధారం. దావీదు యుద్ధాలు జయించిన, దావీదు విజయాలు సాధించిన తనంతటికి కారణం ఏమిటంటే దావీదు కలిగి ఉన్న దేవుని బలమే. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు బలము కలిగి ఉన్నావా? దేవుని యొక్క బలము కలిగి ఉన్నావా? లేక నీ ఖండబలం కలిగి ఉన్నావా? బలాల్లో రకరకాల బలాలు, ఖండబలము, గుండె బలము, దేవుని బలము. కొంతమంది ఖండబలం కలిగి ఉంటారు, పొద్దున్నే లేచి ఎక్సర్సైజులు చేసి బాడీని బాగా బిల్డప్ చేస్తారు. అదేం బలం? ఖండబలం. కొంతమందికి గుండె బలం ఉంటుంది, వాళ్ళు దేన్నైనా సరే ఎదుర్కోవడానికి ముందుకెళ్తారు, అది గుండె బలం. కానీ దావీదుకున్న బలము ఖండబలము కాదు, గుండె బలము కాదు. మరి ఏమిటయ్యా దావీదుకున్న బలము అంటే, సాక్షాత్తు దేవుణ్ణే తన బలముగా ఏర్పరచుకున్నాడు, ఎంచుకున్నాడు. దేవా నువ్వే నాకు బలం, నువ్వే నాకు ఆధారం అని దేవుణ్ణే సంపూర్ణంగా తన బలముగా ఏర్పరచుకున్నాడు. దయచేసి గమనించండి, దావీదు యొక్క బలము యెహోవాయే. నీ బలం ఏమిటో తెలుసుకోవాలి అని సైతాను ప్రయత్నిస్తాడు, తెలుసా సహోదరా, సహోదరి? అసలు నీ బలానికి కారణం ఏమిటి? యవ్వన ప్రాయంలో జీవిస్తూ పాపానికి లొంగటంలా అసలు నీ బలానికి కారణం ఏమిటి? చెడు స్నేహితుల్ని చుట్టూ ఉన్నప్పటికీ, నీ కొలీగ్స్ పాపం చేయడానికి నిన్ను ప్రేరేపిస్తున్నప్పటికీ, తోటి వాళ్ళు అక్రమముగా సంపాదిస్తున్నప్పటికీ, నువ్వు మాత్రం నీ చేతులు పాడు చేసుకోకుండా అక్రమముగా సంపాదించుకుండా నీ చేతులను పవిత్రంగా కాపాడుకుంటున్నప్పుడు, నీ ఫ్రెండ్స్ పాపిష్టి పనులు చేయడానికి పరుగులు తీస్తున్నప్పుడు, నువ్వు మాత్రం వారితో పరుగులు తీయకుండా నీ పాదములను కట్టి పెట్టుకుంటున్నానికి కారణం ఏమిటి? పాపాన్ని జయించటానికి, పాపము జోలికి వెళ్లకుండా ఉండడానికి, శోధనలకు జయించకుండా ఉండడానికి నువ్వు కలిగి ఉన్న బలమునకు కారణం ఏమిటి? సైతాను ఎప్పటికప్పుడు నీలో ఉన్న బలానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తూనే ఉంటాడు. నిన్ను బలహీనపరచటానికి వాడు దివారాత్రములు గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉంటాడు అనేది సత్యము. దయచేసి గమనించండి, సంసోను బహుబలాఢ్యుడు. ఎంత బలాఢ్యుడయ్యా అంటే, గాడిద దవడ ఎముక తీసుకొని 1,000 ఫిలిస్తీన్లను చంపి పడేశాడు. కత్తి తీసుకుని కాదు, బళ్ళెము తీసుకొని కాదు, గాడిద దవడ ఎముక తీసుకొని. ఎంత ఉంటుందండి గాడిద దవడ ఎముక? ఎంత ఉంటుందేమో. ఆ గాడిద దవడ ఎముక తీసుకొని 1,000 చంపేశాడట. అంత బలార్జుడు, అంత బలమైన వాడు. 1,000 మగవాళ్లను ఒక్క దెబ్బతో చంపి పడేశాడు, గాడిద దవడ ఎముకతో చంపి పడేశాడు. అంత బలమైన వాడు. సంసోనుకున్న ఆ బలం యొక్క రహస్యం ఏమిటి? ఈ సంసోనులో బలం ఉన్నంత కాలము మేము జయించలేము, ఈ సంసోను బ్రతికి ఉన్నంత కాలము మేము జయించలేము. అతడు బలము కలిగి ఉన్నాడు. శత్రువుకు లొంగని, శత్రువు పన్నాగములకు వంగని బలము సంసోనులో ఉంది. ఆ బలం ఏమిటో తెలుసుకోవాలి అని శత్రువులు ప్రయత్నం చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. దురదృష్టం ఏమిటయ్యా అంటే, దేవుని యొక్క బలమును కలిగిన, దేవుని ఆత్మ బలమును కలిగిన సంసోను దేవుని యొక్క వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, చిత్తానుసారంగా జీవించవలసిన సంసోను ఒకనొక సమయంలో సైతాను వేసిన పన్నాగానికి లొంగిపోయాడు. ఫిలిస్తీయుల అమ్మాయిని చూపించాడు. ఫిలిస్తీయుల అమ్మాయిని చూసిన వెంటనే సంసోను ఏమనుకోవాలి? నేను నా నేత్రాలను పాడు చేసుకోను,
నేను నా కంటిని మలినం చేసుకోను. అమ్మాయిలతో నాకేం పని? అమ్మాయిలను చూడాల్సిన పని నాకేమిటి? అమ్మాయిలను చూస్తూ సమయాన్ని ఎందుకు గడపాలి అని చెప్పి తన కన్నులను అటు ఇటు తిరగకుండా సూటిగా ఉంచుకోవాల్సింది, జాగ్రత్త పరుచుకోవాల్సింది. బైబుల్ సెలవిస్తుంది, నీ దేహమునకు నీ కన్ను దీపము గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు ఎలా ఉంటుందట? వెలుగుమయమై ఉంటుంది. నీ శరీరం పవిత్రంగా ఉండాలంటే, నీ దేహము పవిత్రంగా ఉండాలంటే నీ కన్నులు పవిత్రంగా ఉండాలి. అవి అటు ఇటు చూసేవిగా ఉండకూడదు. ఉద్యోగం చేసేటప్పుడు నీ కళ్ళు పవిత్రంగా ఉండాలి, నువ్వు చేసే పని మీదే ఉండాలి. వచ్చే అబ్బాయి ఎవరు, వచ్చే అమ్మాయి ఎవరు అని చెప్పి అమ్మాయిల కోసమో అబ్బాయిల కోసమో వచ్చిపోయే వాళ్ళ కోసమో నీ కళ్ళు వెతకడానికి వీలు లేదు. బస్ స్టాండ్లో నిలబడినప్పుడు, బస్ కోసమో ఆటో కోసమో నిలబడినప్పుడు నీ కళ్ళు ఎంతసేపు వచ్చిపోయే వారిని పైనుంచి కింద దాకా చూసే విధంగా ఉండడానికి వీలు లేదు. సహోదరి సహోదరా, సైతాను నిన్ను శోధించడానికి పన్నాగాలు పన్నుతాడు. మన జీవితంలో మనం బలముగా ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు, స్థిరముగా ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు, మాటల్లో తప్పిపోకుండా, చేతల్లో తప్పిపోకుండా, చూపుల్లో మలినం కాకుండా, జీవితంలో పాపానికి తావివ్వకుండా మనం పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు, అసలు ఇలా జీవించడానికి కారణమేమిటి, ఇతనిలో ఉన్న విజయ రహస్యం ఏమిటి తెలుసుకోవాలి అని సైతాను ప్రయత్నిస్తాడు. అదే ప్రయత్నము జరిగింది సంసోను జీవితంలో. అలా సంసోను జీవితంలో తాను అంత బలంగా ఉండడానికి కారణమేమిటో తెలుసుకోవడానికి కొంతమంది సర్దారులు ప్రయత్నం చేశారు. ఒక స్త్రీని అందుకోసం ఏర్పాటు చేశారు. అలా స్త్రీని ఏర్పాటు చేసినప్పుడు సంసోను దేవుని యొక్క చేతుల్లో ఉండవలసిన వాడు, దేవుని యొక్క చిత్తములో ఉండవలసిన వాడు, దేవుని యొక్క సరిహద్దుల్లో ఉండవలసిన వాడు. శోధనకు లొంగిపోయాడు గనుక, శోధనకు వంగిపోయాడు గనుక శత్రు యొక్క సరిహద్దుల్లోకి వెళ్ళిపోయాడు, పాపిష్టి వేశ్య దగ్గరకు వెళ్ళిపోయాడు. సహోదరులో, ఆత్మీయుడుగా నీవు పరస్త్రీ దగ్గరకు వెళ్ళడానికి వీల్లేదు. నీకంటూ వివాహం అయినట్లయితే నీ భార్య నీ జీవితానికి తోడుగా ఉండాలి తప్ప, నీ భార్యతోనే నువ్వు సాంగత్యము కలిగి ఉండాలి తప్ప పరస్త్రీతో సాంగత్యము కలిగి ఉండడానికి వీల్లేదు. వివాహం కాక మునుపు ఏ సహోదరుడు కానీ ఏ సహోదరి కానీ వివాహము కాక మునుపు తమ శరీరాలు మలినం చేసుకోవడానికి, తమ శరీరాలు పాడు చేసుకోవడానికి వీల్లేదు. జారులైనను వ్యభిచారులైనను పరలోకానికి వెళ్ళరు. వివాహం కాక మునుపు శరీరాన్ని పాడు చేసుకునేవారు, వివాహం అయిన తర్వాత అక్రమమైన జీవితాన్ని జీవించేవారు పరలోకానికి వెళ్ళరు అనే సత్యము మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. సంసోను అదే చేశాడు. తాను దేవుని బిడ్డను తెలిసి కూడా, దేవుని కొరకు జీవించాలని తెలిసి కూడా, తన శరీరాన్ని జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి అని తెలిసి కూడా వెళ్ళకూడని చోటికి వెళ్ళాడు. వెళ్ళకూడని స్త్రీ దగ్గరకు వెళ్ళాడు, వేశ్య దగ్గరకు వెళ్ళాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరా, ఆదివారం దేవుని సందికి వచ్చి వాక్యం వింటున్నావు కదా, టీవీలో వాక్యం వింటున్నావు కదా, అలా వాక్యాన్ని వినే, బైబుల్ని చదివే, ప్రార్థన చేసే నీకేం పని ఆ ఫలానా స్త్రీతో, నీకేం పని ఆ ఫలానా వ్యక్తితో? ఎందుకని మాటి మాటికి ఆమెకు నువ్వు ఫోన్ చేస్తున్నావు? ఎందుకని మాటి మాటికి ఆమెతో మాట్లాడాలని ఆశపడుతున్నావు? ఎందుకని మాటి మాటికి ఆమె యొక్క సహవాసాన్ని స్నేహాన్ని కోరుతున్నావు? ఆమెను కలవాలని, ఆమెతో సమయం గడపాలని ఎందుకు పరుగులు తీస్తున్నావు? జాగ్రత్త, ఆ మాటలే, ఆ అనవసరమైన కబుర్లే పాపానికి దారితీస్తాయి, నీ సాక్ష్యాన్ని పాడు చేయటానికి దోహదపడతాయి. కాబట్టి ప్రభువు పేరడు చెప్తున్నా, తమ్ముడో ఆత్మీయంగా నువ్వు జీవించాలని ఆశపడితే నీవు అనవసరంగా అమ్మాయిలతో మాట్లాడు. మాకు చెల్లె, నువ్వు ప్రభువు బిడ్డగా జీవించాలి, పవిత్రంగా జీవించాలంటే పరాయి పురుషులతో నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. ఎంతో మంది రోజుల్లో భర్త ఉన్నప్పటికీ పరాయి పురుషునితో మాట్లాడడానికి ఇష్టం చూపించే భార్యలు, భార్య ఉన్నప్పటికీ పరాయి స్త్రీతో మాట్లాడడానికి తహతహలాడేటటువంటి భర్తలు ఎంతమంది లేరు? అది మీకేమాత్రము క్షేమము కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో దయచేసి గమనించండి, నేను కూడా యవన ప్రాయాన్ని దాటుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చా. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు, కాలేజీలో చదువుకుంటున్నప్పుడు
సహజంగా అబ్బాయిలకు ఒక ఆశ ఉంటుంది, ఒక అమ్మాయి ఫ్రెండ్గా ఉంటే బాగుంటుంది. సహజంగా అబ్బాయికి ఆశ ఉంటుంది, ఒక అమ్మాయి పరిచయం అయితే బాగుంటుంది, అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది, అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది, ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ స్నేహితురాలుగా స్నేహితుడిగా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన సహజంగా రావడం సహజమే. కానీ నా జీవితంలో నేను ఒక సత్యాన్ని తెలుసుకున్నా, అదేమిటయ్యా అంటే ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఈ లోక స్నేహం కోసం ప్రాకులాడడం కంటే శాశ్వతము మనకు తోడుగా ఉండే ఆ ప్రభు యొక్క స్నేహమే శ్రేష్టమైందిగా భావించి, ఈ హృదయము పలానా అబ్బాయి కొరకు పలానా అమ్మాయి కొరకు సృష్టించబడలా, ఈ హృదయము సాక్షాత్తు దేవుడు మాత్రమే నివసించటానికి దేవుడు నిర్మించుకున్న గది, ఈ గదిలో మరొకడికి చోటు ఉండడానికి వీల్లేదు, ఈ గదిలో మరొక అమ్మాయికి చోటు ఉండడానికి వీల్లేదు, ఈ గదిలో కేవలం క్రీస్తు మాత్రమే ఉండాలి, క్రీస్తుకు మాత్రమే ఆ హృదయము పరిమితమై ఉండాలి. యవ్వన ప్రాయంలో నేను ఆ తీర్మానం తీసుకున్నా, ప్రభువా ప్రేమ దోమ అని చెప్పి నా జీవితాన్ని పాడు చేసుకోవడానికి వీల్లేదు. ఈ లోకంలో ఉన్న ప్రేమ ఏదైనా ఉందంటే అది శాశ్వతమైన ప్రేమ, అది కలువరి ప్రేమ, అది సిలువలో నీవు చూపించిన ఆ తండ్రి ప్రేమ అన్ని ప్రేమల కంటే శ్రేష్టమైంది. ఆ ప్రేమకు తప్ప మరొక ప్రేమకు దయచేసి నీ జీవితంలో చోటు ఇవ్వద్దని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. సో అస్తమాను ఎస్ఎంఎస్లు పంపించుకోవడం, అస్తమాను ఈమెయిల్ పంపించుకోవడం, అస్తమాను ఫోన్స్ చేయటం అది ఆత్మీయంగా సహోదరుడా నీకు మంచిది కాదు. నేనేం తప్పు చేయట్లేదన్నా, ఏదో ఎస్ఎంఎస్ పంపిస్తూ ఉంటా అమ్మాయికి అంతే కదా, ఏ తప్పైనా స్టార్టింగ్ ఇలాగే ఉంటుంది. అర్థమైందా? సంసోను తిమ్నాథుకు వెళ్ళాడు, తిమ్నాథుకు వెళ్ళి ఎక్కడో చెట్టు కింద కూర్చున్నాడు అనుకుందాం, కూర్చుని ఇలా చూస్తున్నాడు. ఈ లోపల ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయిని చూస్తున్నాడు. మీలో ఎవరైనా వెళ్ళి సంసోనన్నా సంసోనన్నా నువ్వు దేవుని చేత ఏర్పరచబడ్డావు కదా, దేవుని చేత ప్రత్యేకించబడ్డావు కదా, నువ్వెందుకు ఆ అమ్మాయిని చూస్తున్నావు అడిగితే ఏమంటాడు, ఊరుకోవయ్యా అమ్మాయిని చూడకూడదు అక్కడ ఉందా, అమ్మాయిని చూడకూడదని చెప్పి ధర్మశాస్త్రంలో ఎక్కడైనా ఉందా, నేనేం తప్పు చేయటం లేదు కదా, అమ్మాయి ఏదో చక్కగా ఉంది అందుకే నేను చూస్తున్నా, తప్పేమిటి, అవునా కదా, తప్పే ఉంది దాంట్లో. ఎస్, పాపము భలే తమాషాగా ఉంటుంది, పాపము భలే ట్రిక్ కలిగి ఉంటుంది, ముందు ఏమీ తప్పుగా అనిపించదు, ఆ తర్వాత నువ్వు ఎన్ని పాపిష్టి పనులు చేసినా అది కూడా నీకు ఒప్పుగానే కనిపించినా కనిపిస్తుంది, ఎందుకని పాపంలో ఉన్న గమ్మత్తు అదే. అక్కడే ఫెయిల్ అయ్యాడు సంసోను, కళ్ళను మలుచుకోలేకపోయాడు, ఆ అమ్మాయిని చూసి కళ్ళను తిప్పేసుకోలేకపోయాడు. అదే నీ జీవితంలో ప్రమాదంగా ప్రమాదంగా తయారవుతుంది. నీ కళ్ళు నీ అదుపులో ఉండాలి, నీ శరీరం నీ అదుపులో ఉండాలి, అలా కాని పక్షంలో అది నీకు శాపంగా మారుతుంది. సంసోను కళ్ళను అదుపు చేసుకోలేకపోయాడు, ఆఖరికి తన శరీరాన్ని కూడా అదుపు చేసుకోలేకపోయాడు. ఆఖరికి ఎంతగా తెగించాడంటే విశ్వాసి కాకపోయినప్పటికీ, ఆత్మీయురాలు కాకపోయినప్పటికీ, శత్రువులలో ఒకతే యొక్క కుమార్తె అయినప్పటికీ వెళ్ళి వెళ్ళి ఫిలిస్తీన్ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. ఆ ప్రేమ పెళ్లి కాస్త పెటాకులు అయిపోయింది, ఆ ప్రేమ పెళ్లి కాస్త విడిపోయింది. ఎంతమంది చెల్లెళ్ళు ఎంతమంది తమ్ముళ్ళు నా దగ్గరకు వచ్చి అంటున్నారో, మొన్నే ఒక తండ్రి వచ్చి అంటున్నాడు, మా అబ్బాయి ప్రేమ ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు, ఆ పెళ్లి కాస్త ఇప్పుడు పెటాకులు అయింది. అడిగా ఎంతకాలం అయింది పెళ్ళి అయ్యి, 15 డేస్. ఎన్ని రోజులట, 15 డేస్. మరి ఇప్పుడు ఏమైంది, విడిపోయారు వాళ్ళు. కాబట్టి ప్రభువు పేరు చెప్తున్న సహోదరి సహోదరులు, ప్రేమ ప్రేమ అని చెప్పి అనవసరంగా మీ జీవితాలను శరీరాలను మలినం చేసుకోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. సంసోను ఇప్పుడు ఆఖరికి వ్యభిచారం కూడా చేసే స్థాయికి దిగజారిపోయాడు. అప్పుడు సర్దారులు వ్యభిచారికి లంచం ఇచ్చి సంసోను యొక్క బలము ఎక్కడుందో కనుక్కో, ఆమెట అతన్ని ఒళ్ళో పడుకోబెట్టట అడిగిందట, నీ బలం ఏమిటో చెప్పవా, నీ బలం ఏమిటో చెప్పవా అని చెప్పండి. అప్పుడు చెప్పాడట, నా బలము నా జుట్టే, నా జుట్టును మీరు కట్ చేస్తే చాలు నా బలమంతా పోతుంది అని చెప్పాడట. వాస్తవంగా తన బలము జుట్టు కాదు, వాస్తవంగా తన బలము పరిశుద్ధుడైన దేవుడు. చూద్దామండి న్యాయాధిపతులు 19వ వచనము 16వ అధ్యాయము. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద
ఏడు జడల క్షౌరము చేయించి అతనిని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. తన బలము, తన శౌర్యము, తన శక్తి తనను విడిచిపోయను అని అతనికి తెలియల. శత్రువు ఎప్పుడు తెలుసుకోవాలి అని ఆశపడినట్టు తెలుసా? ఆత్మీయంగా బలముగా, స్థిరముగా, నిబ్బరముగా, పరిశుద్ధముగా జీవించేటప్పుడు శత్రువు నీ మీద ఒక కన్ను వేసుంచుతాడు. ఈ బలమునకు కారణమేమిటి? ఈ పరిశుద్ధతకు కారణమేమిటి? నీ పరిశుద్ధతకు ప్రార్థనా జీవితమే కారణమైతే, నీ ఆత్మీయ బలమునకు వాక్యమే కారణమైతే, సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ప్రార్థించకుండా చేస్తాడు, వాక్యాన్ని ధ్యానించకుండా చేస్తాడు. అందుకే మనలో చాలామంది ఈరోజు ఆత్మీయంగా బలంగా లేరు, ఆత్మీయంగా స్థిరంగా లేరు. ఎందుకని? ప్రార్థన చేసే మనస్సును, వాక్యాన్ని ధ్యానించే మనస్సును సైతాను దోచుకున్నాడు కాబట్టి. సహోదరిలో, సహోదరులో, ప్రభువుకి ఇష్టము కాని పనులు మనం చేస్తే ప్రభు మనల్ని విడిచిపెట్టేస్తాడు. ప్రభువుకి ఇష్టం లేని చోట్లకు మనం వెళ్తే ప్రభు మనల్ని విడిచిపెట్టేస్తాడు. ప్రభువుకి ఇష్టం లేని వాటిని మనం చూడడానికి ప్రయత్నం చేస్తే ప్రభు మనల్ని విడిచిపెట్టేస్తాడు. ప్రభువుకి ఇష్టం లేని విధముగా మన శరీరాన్ని పాడు చేసుకుంటే ప్రభు మనల్ని విడిచిపెట్టేస్తాడు. ఈ దేహము దేవుని ఆలయం అని గుర్తించకుండా ఈ దేహాన్ని పాపము చేతను మలినం చేసుకుంటే ప్రభు నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఏమవుతుంది? ప్రభు విడిచిపెడితే నీ బ్రతుకు బజారును పడుతుంది, నీ బ్రతుకు బలహీనమైపోతుంది. సంసోను ఎటువంటి వాడు తెలుసా? సంసోను అనే పేరు వింటే చాలు, ఫిలిష్తీయులు గడగడలాడిపోయేవాళ్ళు, ఫిలిష్తీయులు వణికిపోయేవారు. సంసోను వస్తున్నాడా అనేవాళ్ళు. అటువంటి భయం సంసోను అంటే, భయపడిపోయేవాళ్ళు. అంత భయపడేవాళ్ళు ఆఖరికి ఏం చేశారో తెలుసా? సంసోన్ని వారి చేతుల్లోకి తీసేసుకున్నారు, సంసోన్ని బంధించి పడేశారు. సంసోన్ని ఒక అమ్మాయి ఆ ఎరగా వేసి సంసోన్ని లోపరి చేసుకున్నారు. దయచేసి గమనించండి సహోదరి సహోదరులు, సైతాను నీకు నాకు భయపడాలి కానీ సైతానుకు మనం భయపడడానికి వీల్లేదు. సైతాను నీ పేరు చెప్తే భయపడాలి. జ్ఞాపకం ఉందా? ఒకనొక ప్రాంతంలో కొంతమంది కుర్రవాళ్ళంట పౌలును చూశారట. పౌలు, యేసు నామములో నిన్ను బంధిస్తున్నా పో అని చెప్పి సైతాన్తో అంటే దయ్యాలు విడిచిపెట్టి పారిపోయేవట. అంతేనా? యేసునామంలో పో అంటే దయ్యాలు పోతాయా? ఓ సింతేనా అని చెప్పి దెయ్యం పట్టిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, కుర్రవాళ్ళు వెళ్ళి, యేసునామములో నిన్ను పొమ్మంటున్నాం పో అనేసరికి ఆ దెయ్యం పట్టిన వాడు కాస్త ఒక్కసారిగా వారి మీద పడి వాళ్ళ బట్టలను చింపేశాడంట. అప్పుడు వాళ్ళని పట్టుకుని అంటారు, యేసు ఎవరో నాకు మాకు తెలుసు, పౌలు ఎవరో మాకు తెలుసు, కానీ నువ్వెవడో రా అని చెప్పి మీద పడినాయట. అర్థమేమిటి? సైతానుకు, సైతాను యొక్క దూతలకు యేసు ఎవరో బాగా తెలుసు, ఆ యేసును సేవించే పౌలు గురించి కూడా బాగా తెలుసు. ఎందుకని? పౌలు అంతగా దేవుణ్ణి సేవించాడు. అంతగా పౌలు అంటే సైతానుకు, సైతాను యొక్క దూతలకు భయం. నువ్వంటే భయపడే విధంగా ఉండాలి సైతాను, నువ్వంటే వణకాలి సైతాను. అంతేగాని సైతానుకు మనం వణకడానికి వీలు లేదు. సంసోను చూసి ఫిలిష్తీయులు వణికారు, అది దేవుడు కోరుకున్న జీవితం. కానీ ఎప్పుడైతే పాపానికి చోటిచ్చాడో, ఎప్పుడైతే పాపానికి లొంగిపోయాడో, ఎప్పుడైతే శరీర ఇచ్చలకు, శరీర కోరికలకు తన శరీరాన్ని అప్పగించేసుకున్నాడో, ఎప్పుడైతే తన చూపులు అపవిత్రమవుతున్నప్పుడు వాటిని జాగ్రత్త పరచుకోలేదో, ఎప్పుడైతే కోరికలు తనను లోపరుచుకుంటున్నప్పుడు తను తాను ప్రభుకు అంకితం చేసుకోలేదో, దాని ప్రతిఫలం ఏమిటో తెలుసా? ఆ కళ్ళనే వాళ్ళు పొడిచిపడేశారట అండి. చూడండి ఏముందో 20వ వచనము. అయితే యెహోవా తనను
ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతనిని పట్టుకొని అతని కన్నులను ఊడపీకి కన్నులు పొడిచి పడేశారు. కన్నులను పొడిచి పడేశారు. ఏ కన్నులు పోగొట్టుకున్నాడో, ఏ కన్నులతో అయితే అమ్మాయిలను చూడడానికి ప్రాకులాడాడో, ఏ కన్నులకైతే చూపులకైతే లొంగిపోయి తన శరీరాన్ని పాడు చేసుకున్నాడో, దానికి ప్రతిఫలంగా ఆ కన్నుల మీదే మొదటిగా అటాక్, ఆ కన్నుల మీదే మొదటిగా శిక్ష పడింది. సంసోను కన్నులను పొడిచి పడేశారు. ఆ తర్వాత ఏం చేశారు? సంఖ్యళ్లతో బంధించి పడేశారు. ఆ తర్వాత ఏం చేశారు? రుబ్బురోలు విసిరేవాడిగా, తిరగలి విసిరేవాడిగా చేసి పడేశారు. ఒక చేతకాని దద్దమ్మగా చేసి పడేశారు. అర్థమైందా? ఎంత బలార్జుడు, ఎంత ఉన్నతమైన స్థితిలో స్థానంలో ఉన్నవాడు, ఎంతగా పేరు సంపాదించాడు, ఇప్పుడు ఎంతగా పడిపోయాడు. కారణం ఏమిటి? తన బలాన్ని పోగొట్టుకున్నాడు. యెహోవా నీ బలమును బట్టి రాజు సంతోషిస్తున్నాడు, నీవు అనుగ్రహించిన విజయమును బట్టి రాజు హర్షిస్తున్నాడు. దావీదుకు తెలుసు తన బలము దేవుడే అని చెప్పి. కాబట్టి దేవుని బట్టి రాజు హర్షిస్తున్నాడు. దేవుని బలమును బట్టి రాజైన దావీదు సంతోషిస్తున్నాడు. సహోదరి సహోదరులు, నువ్వు నేను సంతోషించాల్సింది యెహోవా యందే, నువ్వు నేను అతిశయించాల్సింది ఆయన యందే. డబ్బును బట్టో, అందచందాలను బట్టో, పేరు ప్రఖ్యాతలను బట్టో, నీకున్న సిరిని బట్టో, బ్యాంక్ బ్యాలెన్స్ను బట్టో, కొనుక్కున్న స్థలములను బట్టో అతిశయించడానికి వీలు లేదు. అతిశయ కారణం ఏదైనా ఉన్నది అంటే అది కేవలము దేవుడు మాత్రమే అనే సత్యము మర్చిపోవద్దు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. మా కళ్ళను ఎందుకని ఎలా పవిత్రంగా కాపాడుకోవాలో తెలియచేశారు. యవన ప్రాయంలో కళ్ళను పాడు చేసుకుంటే అది ఏ రీతిగా ఒంటిని పాడు చేస్తుందో సంసోను జీవితం ద్వారా నేర్పించారు. నాయన, దావీదుకున్న బలము నీవే, నీ బలమును బట్టి దావీదు సంతోషిస్తున్నాడు. సంసోను కూడా బలము నీవే, కానీ ఆ బలాన్ని పోగొట్టుకున్నాడు, నీకు దూరమైపోయాడు. తను చేస్తున్న పాపిష్టి క్రియలను బట్టి ఆఖరికి నువ్వు అతన్ని విడిచిపెట్టేశావు. నాయనా, ఈరోజు మా ఆత్మీయ జీవితానికి మా ప్రాణాలకు ఆధారం నీవే. నిన్నే మేము పోగొట్టుకుంటే, నువ్వు మమ్మల్ని విడిచిపెడితే మా జీవితాలు భ్రష్టమైపోతాయి, దౌర్భాగ్య స్థితికి చేరిపోతాయి. కాబట్టి ఈరోజు చాలామంది నీ వాక్యం విని నిన్ను పోగొట్టుకోకూడదని గ్రహించి వారిలో ఉన్న పాపాన్ని ఈరోజు క్షమాపణ కోరి విడిచిపెడుతున్నారు. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలముతో నింపండి, పాపమును జయించే శక్తితో నింపండి, కళ్ళను ఒళ్ళును జాగ్రత్తగా కాపాడుకునే కృపనివ్వండి. యేసునామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.